రాజస్థాన్లో ఒక గ్రామంలో ఒక దొంగ శ్యామ్లాల్ ఉండేవాడు. శ్యామ్లాల్ చాలా తెలివైన దొంగ. ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉండేవాడు దొంగతనం చేయడానికి. అదే సిటీకి రాబర్ట్ విదేశాల నుండి తిరగడానికి వస్తాడు. అతను స్టేషన్లో అప్పుడే దిగుతాడు. అప్పుడే శ్యామ్లాల్ అతని బ్యాగ్ పైన కన్నువేస్తాడు. ఇంకా అతను వేసుకున్న ప్లాన్ ప్రకారం శ్యామ్లాల్ దొంగతనం చేయడానికి బయలుదేరతాడు. రోబోట్ పుస్తకాల షాప్లో నుండి కొన్ని పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటాడు. అప్పుడే శ్యామ్లాల్ అతని ప్లాన్ మొదలు పెడతాడు. అన్నా, నేను ఈ సిటీకి మొదటిసారిగా వచ్చాను. ఇక్కడి పద్ధతులు తెలిసేటట్టుగా నాకు ఒక పుస్తకాన్ని ఇవ్వండి. అండి, ప్రణామాలు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇంకా ఇదిగో తీసుకోండి పుస్తకము. ఇక్కడి ఫేమస్ రైటర్ రాశారు ఈ పుస్తకాన్ని. ఇది చదివిన తరువాత మీరు సగం రాజస్థాన్ అలానే తిరిగేస్తారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నాకిది చెప్పండి, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్పగలరా? ఏమండి, వాష్రూమ్ అయితే అక్కడ మొత్తం ఉచితంగా ఉంటుంది. ఉచితంగా, త్వరగా వెళ్ళిరండి, లేకపోతే లైన్ పెరిగిపోతుంది. రోబోట్ పుస్తకాలు అతని మాటలు విని అక్కడి నుంచి బాత్రూంకి వెళ్తాడు. ఇంకా అప్పుడే శ్యామ్లాల్ అక్కడే ఉన్న అతని బ్యాగ్ని చూస్తాడు. ఇంకా అతను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. రోబోట్ అక్కడికి తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ అతని బ్యాగ్ లేకపోవడంతో చాలా ఆశ్చర్యపోతాడు. అయ్యో, నా బ్యాగ్ క్లాత్స్ ఇలా జరిగిపోయిందేంటి? ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో అయ్యయ్యో సార్, అంతా కంగారు పడకండి, వెళ్ళి చూడండి. ఎవరైనా పొరపాటున తీసుకుని వెళ్ళారేమో. ఈ మధ్య ఇక్కడ చాలా కేసులు వచ్చాయి బ్యాగులు పోతున్నాయని. అదేంటంటే, నేను కస్టమర్లతో బాగా బిజీ అయ్యాను కాబట్టి చూడలేకపోయాను. రాబర్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రావడంతోనే అతని బ్యాగ్ ఇంకా సామాను వెతుకుతూ ఉంటాడు. చాలా గంటలు వెతికినా కూడా అతని బ్యాగ్ దొరకకపోవడంతో రాబర్ట్ అలసిపోయి ఒక పార్కు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. నా బట్టలన్నీ పోయాయి, నా డబ్బులన్నీ కూడా పోయాయి. జేబులోని కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేనేం చేయగలను? రాబర్ట్ కంగారు పడ్డం చూసి అక్కడికి ప్రేమ్ వస్తాడు. ప్రేమ్ అదే గ్రామం సర్పంచ్ కొడుకు. అతను కూడా సర్పంచ్ అవ్వాలి అనుకుంటాడు. ఏమైందన్నా, ఇంత కంగారుగా ఎందుకున్నారు? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? నేను ఈ ఊరిలోకి దిగగానే నా సామానంతా ఎవరో కొట్టేశారు. నాకు నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలి? నేనెక్కడికి వెళ్ళాలి? నేను నీకు రాజస్థాన్ ఫేమస్ దల్బాటి చుర్మా తినిపిస్తాను. ఇక్కడ అదే చాలా ఫేమస్. రాబర్ట్ పైన జాలిపడి అతనికి రాజస్థాన్ ఫేమస్ దాల్బాటి చుర్మా తినిపించడానికి తీసుకుని వెళ్తాడు. అన్నా, తాజా తాజా దాల్బాటి చుర్మా ఇతనికి తినిపించు, డబ్బులు నా ఖాతాలో రాసేసుకో. ప్రేమ్ అలా చెప్పగానే రాబర్ట్ దాల్ బాటి చుర్మా తినడం మొదలుపెట్టాడు. వాహ్, ఓహ్, డెలీషియస్! ఎంత రుచికరంగా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి రుచికరమైన భోజనాన్ని చేయలేదు. బాగుంది, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది కదా మా భోజనం. ఇది దేశం మొత్తంలోనే కూడా చాలా ఫేమస్ అయినది. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటున్నాను. నాకు మీరు ఇంకొక సహాయం చేసి పెట్టండి, మీకు నేను రుణపడి ఉంటాను. అయ్యో, మీరు మా అతిథి ఇప్పుడు. చెప్పండి, నేను మీకేం చేయాలి? నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వ్యాపారంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు నా కోసం దాల్బాటి చుర్మా షాప్ తెరిపించువు, అంటే వ్యాపారం తెరిచి ఇవ్వు. నీకు నేను అన్ని డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తాను. ఒకవేళ లాభం వస్తే నేను నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఒకవేళ ఇతనికి నేను డబ్బులిస్తే గ్రామం మొత్తం కూడా ప్రచారమవుతుంది. అందరూ కూడా నన్నే సర్పంచ్ని చేస్తారు. విదేశీయుడికి నేను సహాయం చేశానని ఇంకా అతని పని కూడా అవుతుంది. రాబర్ట్ గారు, అందులో అడగాల్సిన అవసరం ఏముంది? మీరు ఇవాళ నుంచి కాదు, ఇప్పటి నుంచే మా ఇంటి పక్కన ఉన్న ఒక దుకాణంలో దాల్ బాటీ చుర్మా బిజినెస్ మొదలుపెట్టండి. చాలా గర్వపడాల్సిన విషయం. ప్రేమ్ సహాయంతో రాబర్ట్ దాల్ బాటీ చుర్మా బిజినెస్ మొదలు పెడతాడు. కొంతకాలంలోనే గ్రామమంతా ఈ విషయం తెలుస్తుంది. గ్రామంలో అంగ్రేజీ దాల్ బాటీ చుర్మా అమ్ముతున్నారు అని.
ఎంత దూరం వరకు ప్రచారం అయ్యిందంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ అంగ్రేజీ దాల్ బాటీ చుర్మా తినడానికి వచ్చేశారు. ఏంటనా నాకు కూడా కాస్త ఇవ్వు దాల్ బాటీ చుర్మా, నువ్వు చాలా బాగా చేస్తావట కదా. ఇది ఇక్కడి వాళ్ళ అందరి ప్రేమ వల్లే ఇలా జరుగుతుంది, దానివల్లే నేను ఇక్కడ అంగ్రేజీ వాడిని అయ్యాను. 6 నెలల తర్వాత సరిగ్గా 6 నెలల లోపల వ్యాపారం ఎంత బాగా పెరుగుతుందంటే రాబర్ట్ అతని దాల్ బాటీ చుర్మా పెద్ద రెస్టారెంట్ తెరుస్తాడు, ఇంకా ప్రేమ్ డబ్బులన్నీ అతనికి తిరిగి ఇచ్చేస్తాడు. రండి రండి ప్రేమ్ గారు రండి, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. పూర్తి 6 నెలల్లో నేను ఇదంతా చేయగలిగాను. అంటే ఒకవేళ మీరు నాకు సాయం చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు, ఇంకా నేను ఏమైపోయేవాడినో కూడా నాకు తెలీదు. అరే ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరమేముంది మిత్రమా, నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఫలితం లభించింది. నేను నీకు ఎలా సాయం చేశానో నువ్వు కూడా నాకు సాయం చేయాలి. నేను మీకు సహాయం చేయాలి, తప్పకుండా తప్పకుండా చేస్తాను. చెప్పండి ఏం చేయాలి. సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, నువ్వు నాకు సాయం చెయ్యి. నేను మీకు పూర్తి సాయం చేస్తాను. ఎలక్షన్స్ మొత్తంలో నేను మీకు పూర్తిగా తోడుంటాను. అదే సమయంలో శ్యామ్ లాల్ రాబర్ట్ ని చూస్తాడు. అరే ఇతనైతే అదే అంగ్రేజీ వాడు, కొన్ని నెలల క్రితం నేను అతని సామానంతా దొంగిలించాను కదా, ఇప్పుడు ఎక్కడే ఉంటున్నట్టున్నాడు. ఈసారి కూడా వీడిని పూర్తిగా దొంగిలించేస్తాడు. ప్రేమ్ శ్యామ్ లాల్ ని చూసి అర్థం చేసుకుంటాడు ఆ దొంగ ఏదో ప్లాన్ వేసుకున్నాడు అని. రాబర్ట్ నువ్వు నీ దుకాణాన్ని చూసుకుంటూ ఉండు, రాత్రి మొత్తం మేల్కొని ఉండు, రాత్రి మొత్తం వేచి ఉండి కాపలాకాయి. ఇవాళ నేను కూడా నీతో పాటు దుకాణంలో ఉంటాను, ఇద్దరం కలిసి దుకాణాన్ని జాగ్రత్తగా చూసుకుందాం, కర్రలు రాళ్ళు కూడా దగ్గర పెట్టుకుందాం. ఆహా తప్పకుండా, ఇవాళ రాత్రి మనం దాల్ బాటీ చుర్మా తిని ఇక్కడే పడుకుందాము, రోజు అయితే నేను ఒక్కడినే ఉంటాను, ఇవాళ నువ్వు కూడా నాతో పాటు ఉండు, నేను ఇంకా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను. కర్రలు రాళ్ళు అయితే దుకాణంలో ముందు నుంచే ఉన్నాయి, కుక్క పిల్లలు ఇంకా కుక్కలు రాత్రి ఇబ్బంది పెట్టకుండా నేను ముందు నుంచే వాటిని తెచ్చి పెట్టాను. రాత్రి ప్రేమ్ ఇంకా రాబర్ట్ భోజనం చేసి పడుకుంటారు. అప్పుడే శ్యామ్ లాల్ దొంగతనం చేయడానికి మెల్లిగా వచ్చేస్తాడు చీకట్లో. ఆ అంగ్రేజీ వాడు పడుకున్నాడు అనిపిస్తుంది, ఇవాళ వాడి షాప్ అంతా ఖాళీ చేస్తాను. ఆ మాట వినగానే ప్రేమ్ ఇంకా రాబర్ట్ అతన్ని పట్టుకుంటారు. అరే ఆగు 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 ఆగు, అన్నీ దొంగిలించేస్తావా, ఇప్పుడు జైలుకు వెళ్ళి అన్ని విషయాలు చెప్పు వాళ్ళకి. ప్రేమ్ ఇంకా రాబర్ట్ శ్యామ్ లాల్ దొంగని పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్తారు, ఇంకా అతన్ని పోలీసులకు పట్టిస్తారు. పూర్తి సిటీ మొత్తం ప్రేమ్ ధైర్యానికి మెచ్చుకుంటారు. నాకు మీరే సర్వం ప్రేమ్ గారు, మీరు అప్పుడు కూడా నాకు సాయం చేశారు, ఇప్పుడు కూడా నాకు సహాయం చేశారు, నేను మీ గురించి విదేశాలకు వెళ్ళి అందరికీ చెప్తాను, ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళను. అరే నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను కూడా, ఇక్కడి జనాలందరికీ మీ దాల్ బాటీ చుర్మా చాలా ఇష్టమైంది, అందుకే మా అందరికీ దాన్ని తినిపిస్తూ ఇక్కడే ఉండండి. సిటీ ఇంకా గ్రామం మొత్తంలో ప్రచారం అవుతుంది, ఇంకా వాళ్ళ నాన్నలానే ప్రేమ్ కూడా సిటీకి సర్పంచ్ అవుతాడు అని.